అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు ఓల్డ్ అల్వాలోని రాజ్యలక్ష్మి గారి ఇంటికి వచ్చేసిందండి. మరి రాజ్యలక్ష్మి గారు మన కోసం ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి. బాగున్నారా? ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఏ వంట పరిచయం చేయబోతున్నారు? కందా బచ్చలి కూర. పాతకాలం వంట కదా, మీ కాలం వంట. సో ఇప్పుడు మీ కాలం వంటని పరిచయం చేయబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారామా? చెప్తారండి. కంద, బచ్చలి, చింతపండు గుజ్జు, ఆవా, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, పసుపు, కారం, ఆవాలు, ఇంగువ. రాజలక్ష్మి గారు ఇక్కడ ఏదో చేసి పెట్టారు. ఏం చేశారు వీటిని? కందని బచ్చల్ని విడివిడిగా ఉడకబెట్టానండి. విడివిడిగానే ఉడకబెట్టాలా? అంటే కలిపి ఉడకబెట్టచ్చు, అది నేను విడివిడిగా ఉడకబెట్టా మీకు చూపించచ్చు కదా. ఓహో, మాకు చూపించడానికి విడివిడిగా ఉడకబెట్టారు. అది కలిపి పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు రెండు ఎంతంత తీసుకోవాలమ్మా? అంటే పావు కిలో కంద ఉంటే రెండు కట్టలు బచ్చలకూర సరిపోతుంది. సమానంగా తీసుకోవాలని ఏం లేదు. ఏం లేదండి. ఓకే, ఒక పావు కిలో కంద తీసుకుంటే ఒక రెండు కట్టలు బచ్చలు కూర తీసుకోండి. సమానంగా తీసుకోవాలని ఏం లేదు. రెండు కలిపి ఉడికించేసుకోవచ్చు. కాకపోతే మీకు క్లియర్గా చూపించడానికి రాజ్యలక్ష్మి గారు విడివిడిగా ఉడికించి పెట్టారు. ఏమండి, కంద దురద పెడుతుంది అంటారు కదా? లేదండి, అన్ని కందలు దొరకపుట్టు. మరి ఎలాగా కనిపెట్టడం? ఎలా ఎలా అది చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ తోటి, సీనియారిటీ తోటి చెప్పండి. దురద కందని, దురద లేని కందని ఎలా కనిపెట్టింది? దురద కందకి చారు ఉంటుంది. కోసాక చూడాలా, కొయ్యకుండానే చూడాలా? కోసాక చూడాలి. కోసాక చార ఉన్న కంద దురద పెడుతుంది. దురద పెడుతుంది. ఓ, సో కొయ్యసి చూడండి, ఇలా గీతల్లా ఉంటాయట, అది దురద పెడుతుందట. అది అది తీసుకోకండి. గీతలు లేని కందని తీసుకోండి, అది దురద పెట్టని కంద. అదనమాట, సీనియారిటీ ఉన్న వాళ్ళతోటి వంట చేస్తే ఇది ప్రయోజనం అనమాట. చూసారు? సో దురద లేని కందని ఈ విధంగా తీసుకున్నాం. ఇంకా ఏమన్నా, ఇంకా దాంట్లో ఏమన్నా మెళుకువలు ఉంటాయా? ఏమన్నా కడగటానికి, చెక్కు తీయడానికి? తొక్క తీసాక బాగా కడగాలి, నీళ్ళు వచ్చేలా కడగాలి. లేకపోతే కడగడం తక్కువైతే మళ్ళీ దురద వస్తుంది. చూసారు? కడగడం తక్కువైనా దురద వస్తుంది. అది కరెక్ట్. సో కడిగేటప్పుడు చక్కగా తెల్ల నీళ్ళు వచ్చేదాకా మంచిగా కడుక్కోవాలి చెక్కు తీసేసిన తర్వాత. అదొక చిట్కా. ఓకే, సో తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగించేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, ఉడకబెట్టేసుకున్నాం. బచ్చల కూరలో ఏముండవు, మంచిగా ఆకుకూర కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి, కడిగేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసి చిట్కా. ఓకే, ఇప్పుడు ఏంటో మా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మీరు స్టవ్ వెలిగిస్తే బాండ్లీ పెడతాం. నూనె పోయమంటారా? ఎంత పోయమంటారు? ఒక అరగంట పైన. ఇప్పుడు మినప్పప్పు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. నూనె కాగాలి కదా? సరే, అది కాగే లోపల మీ కుటుంబం గురించి చెప్పండి అమ్మా. మీ పిల్లలు? మా పిల్లలు ముగ్గురు అమ్మాయిలు అండి, ఒక అబ్బాయి. నలుగురు. నలుగురు పిల్లలు, నలుగురు సంతానం. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్, స్వస్థలం ఎక్కడ? కాకినాడ. కాకినాడ. అక్కడ మీ వారు ఏం చేసేవారు, ఏంటి? అక్కడ చేయలేదండి, అక్కడ నుంచి చక్రధర్పూర్ అని బీహార్ వెళ్ళిపోయారండి ఉద్యోగం. ఓకే ఓకే. మేము 15 సంవత్సరాలు బీహార్లో ఉన్నామండి. తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఏం చేసేవారు? రైల్వేలో చేసేవారు అండి. రైల్వేనా? ఓకే ఓకే. బీహారీ భాష ఏమన్నా వచ్చిందా మీకు? కొంచెం హిందీ అండి. హిందీ వస్తుందా? కొంచెం 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 కొంచెం. బీహార్ వెళ్ళినా కూడా మీ ఈ వంటలు, పద్ధతులు ఏమి మార్చుకోలేదు మీరు? మన వంటలు మనమే కదా. అంటే ఆవిడ మాట తీరే తెలుస్తుంది చూడండి, చక్కగా కాకినాడ స్లాంగ్ అసలు ఏ మాత్రం మారలేదు కదా. బాగుంది బాగుంది. అంతే, ఎందుకు మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలని కాదు, ఆటోమేటిక్గా కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఆ వాతావరణము వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. వేయమంటారా? వేయండి. నూనె కాగింది. ఇక్కడ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారండి? ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇక్కడే ఉన్నారు. అబ్బాయి పోయాడు. ఓహో, ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. ఓకే, అమ్మాయిల దగ్గర ఉంటున్నారా? రెండో అమ్మాయి దగ్గర ఉంటున్నానండి. ఓకే ఓకే. పెద్ద అమ్మాయి ఏమో కుక్కడ పిల్లలు ఉంటుంది, మూడో అమ్మాయి ఏమో కొనాలి ఉంటుందండి.
ఇప్పటికీ చక్కగా గట్టిగా మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ వంట చేసి పెట్టేస్తున్నారా? చేస్తానండి. వాడు మొహం చూడండి, చేస్తానండి. మొన్ననే వెళ్ళారండి పిల్లలందరూ. అందరికీ చక్కగా వండి పెట్టుకున్నారా? ఏమండి మీ మీ వయసులో వాళ్ళు ఇంత చక్కగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటున్నారు, మాకు ఎందుకు స్ట్రాంగ్నెస్ లేదు? ఏంది ఏంటి చెప్పండి, సీక్రెట్ చెప్పండి. ఏంటి ఇప్పుడు ఏదన్నా చెప్పండి, ఏదైనా చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. బయట పోయినా ఎక్కువైపోయి కదండి. అది ఒకటి. ఇంకా అంతే అంటారా? అదొక్కటే రీజన్ అంటారా? అంటే అంటే బయట పోయినా ఉంటాయి కదా మసాలాలు, విని వాటితోటి సరైన తిండి పంటలు లేవు. కరెక్ట్. పంటలు కూడా తేడాలు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు పంటలు. అందువల్ల మీ కాలంలో ఉన్నంత గట్టి తిండి లేదంటే లేదండి. కరెక్ట్ మాట. ఆ తిండ్లు లేవు, ఎక్సర్సైజ్ లేవు. డెలివరీ అయినా మాకు పాత మందులు అవి వేసుకునేవారు. ఇప్పుడేమో డెలివరీ అవ్వగానే బ్రెడ్ పెట్టేస్తున్నారు, పాలు ఇచ్చేస్తున్నారు, అంతే. ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? మాకు 3 రోజులు కానీ పచ్చం పెట్టేవారు కదా, అన్నం పెట్టేవారు కదా, 3 రోజులు తిండి పెట్టేవారు కదా. ఏమీ లేదండి, ఉత్త పాలు ఇచ్చేవారు. అయ్యో అయ్యో, 3 రోజు అన్నం పెట్టేవారు ఒక పూట, 21 రోజుల దాకా ఒక పూట భోజనమే. అది అలా ఉన్నారు కాబట్టి, అంత పచ్చాలు చేశారు కాబట్టి ఇంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ అవి కాదు ఇవి కాదు అంటారు. ఇప్పుడు కాలం వాళ్ళు కరెక్టో అప్పుడు కాలం వాళ్ళు కరెక్టో తెలియదబ్బా. ఏదైతేనే వాళ్ళే గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ నిలబడినంత సేపు కూడా నేను నిలబడలేను. వేగినట్టునే అండి ఇవి. పచ్చిమిరపకాయలు వేద్దామండి. ఎండుమిరపకాయలు కూర వేసేద్దాం. పచ్చలు వేసేస్తాం. పచ్చలు మీ మనవలకి మీ పిల్లలకి మీ చేతి వంట అంటే అమృతంతో సమానమేమో. శుభ్రం అండి. వాళ్ళకి ఇక్కడ నుంచి వెళితే దొంగ కడుపు నొప్పి వచ్చేస్తుంది అమ్మమ్మ అంటారు. ఇంటికి వెళ్ళాలంటే భయం. ఏమేం చేసి పెడుతూ ఉంటారు పిల్లలకి? వాళ్ళకి ఏది కావాలంటే చేస్తానండి. అంటే ఎక్కువగా ఏది ఇష్టం పడతారు ఎక్కువగా మీ చేతి వంటల్లో? ఆలు ఎప్పుడు, ఓకే, సాంబారు, మరి పాలకూర పప్పు అలాంటివన్నీ, ఒడియాలు అప్పడాలు వేయించేస్తే మన జోలికి రారు వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఓకే. తర్వాత చింతపండు కూర్చోండి. నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. వేసుకోవచ్చా నిమ్మకాయ? నిమ్మకాయ కూడా పండుగ అది వేసినప్పుడు ఇది వేయకూడదు. అవును, కానీ కరెక్ట్గా వంట అంటే చింతపండు గుజ్జుతో. సరిపోతుందా కొంచెం? సరిపోతుందండి. గోల్డ్ రాఫ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.